ఎక్కడ మనం ఇప్పుడు నిలబడింది కూడా ఒక రంగస్థలం లాంటిది. మొత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశంలోనే అత్యంత పెద్ద స్కామ్ ఏదన్నా ఉంటే ఈ అమరావతి అనే ఒక స్కామ్. ఈ స్కామ్ జరిగిన నడిపొట్టు మీద మనం ఈరోజు నిలబడి మాట్లాడుకుంటున్నాం. వస్తుంటే కరకట్ట మీదే అక్రమాలకు ఏదన్నా చిరునామా ఉంది, కోడ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కనపడే ఆయన కరకట్ట నివాసం కనిపిస్తుంది, దాన్ని ఈరోజు అటాచ్ చేశారు. నాకు డౌట్ వచ్చింది, అసలు లింగమనేని పేరు మీద ఉన్న దాన్ని అటాచ్ చేయడం ఏంటిని. తర్వాత చూస్తే దాంట్లో కనపడుతుంది లింగమనేని రమేష్ అనే వ్యక్తి, ఆయన పేరు మీద ఉన్న ఒక అక్రమ కట్టడం. ఆ అక్రమ కట్టడంలో చంద్రబాబు నాయుడు గారు ఆరేళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ అక్రమ కట్టడానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక నయా పైసా రెంట్ పే చేయరు, కానీ ప్రభుత్వం నుంచి అయితే హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకుంటున్నాడు. ఆయన ఏ హోదాలో అక్కడ ఉన్నాడో తెలియదు, రెంటల్ డీడ్ ఉండదు, అగ్రిమెంట్ ఉండదు. పైగా లింగమనేని రమేష్ ఏమంటాడు, కోర్టులో ఇచ్చిన దాంట్లో ఒక పేట్రియాట్ గా అంటే ఒక దేశభక్తునిగా నా ప్రాపర్టీని ప్రభుత్వానికి ఇచ్చేశాను అని ఆయన ప్రకటిస్తాడు. మరి ప్రభుత్వానికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ హోదాలో అక్కడ ఉన్నారు, లేదు ప్రభుత్వానికి ఇస్తే రిజిస్టర్ చేశారా లేకుంటే లీజ్ ప్రభుత్వంతో జరిగిందా తెలియదు. మరి ప్రభుత్వానికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు తన పదవి దిగిన తర్వాత తను ఖాళీ అయినా చేయాలి లేకుంటే ప్రతిపక్ష నాయకుడి కింద నాకు ఇల్లు అలాట్ చేయండి అని గవర్నమెంట్ తీసుకోవాలిగా, అదే జరగలేదు. మరి లింగమనేని రమేష్ నివాసము చంద్రబాబు నాయుడు గారికి ఎట్ట దక్కలైంది, రిజిస్టర్లేమో ఆయన పేరుంటది కానీ ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఉంటున్నాడు. ఇది కాదు, ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి టీడీపీ గవర్నమెంట్ రాగానే ఆ దేవినేని అనే వ్యక్తి తను కృష్ణాలో ఓటు వేసుకుని తిరిగి ఇవన్నీ అక్రమ కట్టడాలు నోటీసులు ఇస్తున్నాము, నోటీసులు కూడా ఇస్తాడు. ఆ అక్రమ కట్టడంలోనే ఈయన వస్తాడు, దానికి లీగలైజ్ చేస్తాడు, ఓన్ చేసుకుంటాడు, దానికి రిపేర్లకంతా గవర్నమెంట్ ఖర్చు పెట్టి ఇవన్నీ బయటకు వస్తుంటే కొన్ని దీని నుంచి ఏమైనా ప్రయోజనం ఏం పొందినారని చూస్తే పక్కా క్లియర్ గా లింగమనేని రమేష్ కు 200 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఆయన దాని జోలికి పోకుండా రైతుల నుంచి ప్రొక్యూర్ చేసేది, ఐ మీన్ అక్వైర్ చేసేదంతా కూడా దానికి పక్కన అక్వైర్ చేస్తూ తన ఇంట్రెస్ట్ పూర్తి ప్రొటెక్ట్ చేసే యాక్టివిటీ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు.